గ్రామం ఉండేది. అక్కడ సరస్వతి అనే ఒక ముసలావిడ తన మనవడితో పాటు కలిసి ఉండేది. తన పేరు బన్సీ. తనకి వయసు 5 ఏళ్ళు. బన్సీ తల్లిదండ్రులు ఒక దుర్ఘటనలో చనిపోతారు. అప్పటినుంచి సరస్వతి అమ్మ బన్సీ బాధ్యతను తీసుకుంటుంది. వాళ్ళిద్దరూ పేదరికంలో బతుకుతూ ఉంటారు. నానమ్మ, ఇవాళ ఊరి బయట జాతర పెట్టారు. ఊర్లో పిల్లలందరూ ఆ జాతరకి వెళ్తున్నారు. నాక్కూడా వాళ్లతో వెళ్లాలనుంది నానమ్మా. నువ్వింత పెద్ద జాతరలో తప్పిపోయావు అంటే అప్పుడు నిన్నెవరు చూసుకుంటారు? వద్దు, నేను నిన్ను ఎక్కడికి పంపించను. బన్సీ మొండికేస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి వాళ్ల పక్కింట్లో ఉండే భీమ్నాథ్ వస్తాడు. అమ్మా, బన్సీని నేను తీసుకువెళ్తాను. ఆ జాతరలో మిఠాయిలు, బొమ్మలు చాలా బాగుంటాయి. బన్సీని నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి అమ్మా. నానమ్మా, ఇప్పుడైనా నన్ను వెళ్ళనివ్వు. నాకు కూడా జాతరకి వెళ్లాలనుంది. సరే, అలాగే వెళ్ళు. ఇదిగో 5 రూపాయలు. సరస్వతి తన దగ్గర ఉన్న 20 రూపాయల్లో నుంచి 5 రూపాయలు బన్సీకిస్తుంది. 15 రూపాయలు తన దగ్గర పెట్టుకుంటుంది. ఎవరైనా పాలవాడు, కూరగాయలవాడు వస్తే ఒట్టి చేతులతో పంపించకుండా ఉండటానికి. భగవంతుడా, నా బన్సీని నువ్వే చూసుకోవాలి. పండుగ రోజున కూడా నేను బన్సీకి ఏమీ ఇవ్వలేకపోతున్నాను. బన్సీ భీమ్నాథ్తో పాటు జాతరకు వెళ్తాడు. ఊర్లోని పిల్లలందరూ ఆ జాతర కోసం ఆతృతగా బయలుదేరతారు. కొంతమంది బొమ్మల కోసమైతే, మరికొంతమంది మిఠాయిల కోసం. బన్సీ వాళ్లందర్నీ శాంతంగా చూస్తూ ఉంటాడు. నా దగ్గర 10 రూపాయలున్నాయి. దీంతో నేను బోలెడన్ని బొమ్మలు కొనుక్కుంటాను. నా దగ్గర కూడా డబ్బులున్నాయి. నేను కూడా ఒక మంచి బొమ్మని కొనుక్కుంటాను. మంచి మంచి తినుబండారాలు కూడా తింటాను. పిల్లలందరూ భీమ్నాథ్తో పాటు జాతరకి బయలుదేరతారు. బన్సీ అక్కడి ఆర్భాటమంతా చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు భీమ్నాథ్ బన్సీతో ఇలా అంటాడు. వెళ్ళు బాబు బన్సీ, వెళ్ళి కొన్ని బొమ్మలు లేదంటే తినడానికి ఏమైనా కొనుక్కొచ్చుకో. బాబాయ్, ఇక్కడ ఇనుము దుకాణం ఎక్కడుంది? నేనక్కడ ఒకటి కొనాలని అనుకుంటున్నాను. ఇనుము దుకాణంలో నీకేం పని ఉంటుంది? అలా చూడు, అక్కడుంది. బన్సీ ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. పరిగెత్తుకుంటూ ఇనుము దుకాణం దగ్గరికి వెళ్ళాడు. ఈ పట్టకార ఎంతకిస్తారు? 8 రూపాయలు. మీరు నాకు ఈ పట్టకారని 5 రూపాయలకి ఇవ్వగలరా? ఆ మాట చెప్పి బన్సీ ఆలోచిస్తాడు. దుకాణం అతను తనని తిడతాడేమో అని. కాని అలా జరగలేదు. ఆ దుకాణందారు పట్టకారని 5 రూపాయలకే బన్సీకి ఇస్తాడు. బన్సీ ఆ పట్టకారను తీసుకుని భీమ్నాథ్ దగ్గరికి వెళ్తాడు. అరే బన్సీ, నువ్వు ఈ పట్టకార ఎందుకు తీసుకున్నావు? మా నానమ్మ చేతులు రొట్టెలు చేసేటప్పుడు కాలిపోతుంటాయి, అందుకనే నేను దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఆవిడ చేతులు రొట్టెలు కాల్చేటప్పుడు కాలవు కదా. బన్సీ ఇంకా భీమ్నాథ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి మిగతా పిల్లలు వస్తారు. వాళ్లందరూ బన్సీ దగ్గర పట్టకార చూసి నవ్వుతారు. ఎలా చూడు, నేను మట్టి సిపాయిని తీసుకున్నాను. నా సిపాయి నా ఇంటిని కాపలా కాస్తాడు. నేను చూడు ఈ లాయర్ని తీసుకున్నాను. నా లాయర్ రోజు కొత్త కొత్త కేసులు వాదిస్తాడు. బన్సీ దగ్గర పట్టకారుంది. ఆ పట్టకారతో బన్సీ ఏమీ చెయ్యలేడు. నా దగ్గరున్న పట్టకారకు భయపడి నీ సిపాయి ఇంకా నీ వకీలు ఇద్దరూ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు. మీ ఇద్దరి బొమ్మలు మట్టి బొమ్మలు, నేల మీద పడగానే విరిగిపోతాయి. కాని నా ఈ పట్టకార ఇనుముతో తయారైంది. ఇది ఏళ్ల తరబడి ఇలాగే ఉంటుంది. నీ పట్టకార రోజూ నిప్పులతో కష్టపడుతుంది. నిజమైన పోరాటం చేసేవాళ్లు రోజూ నిప్పులతో చెలగాటమాడతారు. నా పట్టకార అందులో ఒకటి. అన్ని వాదనల్లోనూ బన్సీ పట్టకారి గెలుస్తూ ఉంటుంది. భీమ్నాథ్ బన్సీ తెలివితేటల్ని చూసి నవ్వుతూ ఉంటాడు. బన్సీ తన నానమ్మ దగ్గరికి వెళ్లి ఆ పట్టకారను ఇస్తాడు. ఇదేంటి బన్సీ, నువ్వు ఈ పట్టకారెందుకు తీసుకున్నావు? నువ్వు ఆ జాతరలో బోలెడన్ని తినుండొచ్చు కదా, బొమ్మలు తీసుకునుండొచ్చు కదా. నానమ్మ, మీ చెయ్యి కాలిపోతూ ఉంటుంది కదా, అందుకనే నేను ఈ పట్టకార తీసుకున్నాను. బన్సీ మాటలు వినగానే నానమ్మ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. నా దగ్గర
ఇంకాస్త డబ్బులు ఉంటే బావుండేది. నేను బన్సీకి అన్ని సుఖాలను ఇవ్వగలిగేదాన్ని. తనకి మంచి బట్టలు, మంచి బొమ్మలు ఇచ్చుండేదాన్ని. అలాగే చాలా రోజులు గడుస్తాయి. సరస్వతి ఎలాగోలా తన కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఒకరోజు ఉన్నట్టుండి తుఫాను వస్తుంది. ఉరుములు, మెరుపులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉన్నట్టుండి బన్సీ దృష్టి ఇంటి బయట పడుతుంది. అక్కడ తను చూసేసరికి మరుకుచ్చు అప్సరస తనని పిలుస్తూ ఉంటుంది. బన్సీ, రా నా దగ్గరికి రా, రారా, నీకోసం నేను ఒక బొమ్మను తీసుకొచ్చాను. మరుగుచ్చు అప్సరస గొంతు వినగానే బన్సీ ఆ అప్సరస దగ్గరికి వెళ్తాడు. బయట ఆ అప్సరస ఒక బండి దగ్గర నిలబడి ఉంటుంది. తను బన్సీతో, ఈ బండి మీద నువ్వు మీ నాన్నమ్మకి చెప్పి కోఫ్తా చేసి అమ్మమ్మను. సొరకాయ కోఫ్తా, పాలక్ కోఫ్తా, పన్నీర్ కోఫ్తా. కానీ అసలు మీరు ఎవరు? మీరు మాకు ఎందుకిలా సాయం చేస్తున్నారు? అప్పుడు ఆ మరుగుజ్జు అప్సరస బన్సీకి అన్ని విషయాలు చెప్తుంది. మీ నాన్నగారు నాకు చాలా ఏళ్ల క్రితం సాయం చేశారు. మీ నాన్న కోఫ్తా చాలా బాగా చేసేవాళ్లు. పేదవాళ్లకి ఉచితంగా పెట్టేవారు కూడా. ఆయనకి మీ అమ్మ నాన్నమ్మ సాయం చేసేవారు. వాళ్ళు ఎంతో మంచి పనులు చేసిన కారణంగానే నేను నీకు సాయం చేయడానికొచ్చాను. ఆ మాట చెప్పి మరుగుచ్చు అప్సరస అక్కడ్నుంచి మాయమైపోతుంది. ఇక బన్సీని వెతుక్కుంటూ అక్కడికి వాళ్ల నానమ్మొస్తుంది. బన్సీ బాబు, నువ్వసలు ఇక్కడ బయట ఏం చేస్తున్నావు? ఈ బండి ఎవరిది బాబు? ఇది ఇక్కడికెలా వచ్చిందసలు? దీన్ని మనకి ఒక చిన్న అప్సరస ఇచ్చింది. అప్పుడు బన్సీ వాళ్ల నానమ్మకి జరిగిందంతా కూడా చెప్తుంది. బన్సీ, రా నా దగ్గరికి రా, రారా, నీకోసం నేను ఒక బొమ్మను తీసుకొచ్చాను. ఈ బండి మీద నువ్వు మీ నాన్నమ్మకి చెప్పి కోఫ్తా తయారు చేయమను. సొరకాయ కోఫ్తా, పాలక్ కోఫ్తా, పన్నీర్ కోఫ్తా. ఇప్పుడు నాకు మొత్తం విషయం అంతా అర్థమయ్యింది. ఒకప్పుడు నేను మీ అమ్మా నాన్నలతో పాటు కోఫ్తా అమ్ముతూ ఉండేదాన్ని. అప్పుడు ఒక మరుగుజ్జు బికారి అక్కడికి వచ్చి రోజూ కోఫ్తా తింటూ ఉండేది. ఒకవేళ ఆవిడ అప్సరస కాదు కదా. ఇక మీదట మనం ప్రతిరోజు కోఫ్తా అమ్ముదాము, కేవలం 10 రూపాయలకి. ఇంకేముంది? మరుసటి రోజు నుంచి సరస్వతి ఇంకా బన్సీ కలిసి ఆ ఊర్లో కోఫ్తాలు అమ్మటం మొదలు పెడతారు. సొరకాయ కోఫ్తా, పన్నీర్ కోఫ్తా, పాలక్ కోఫ్తా, మంచూరియన్ కోఫ్తా, బెండీ కోఫ్తా, మేతి కోఫ్తా, రండి రండి రండి, కేవలం 10 రూపాయలకి. ఊరి వాళ్ళందరూ కూడా వాళ్ల బండి దగ్గరికి కోఫ్తా తినడానికి వెళ్తారు. వాసన అయితే చాలా బాగా వస్తుంది. ఏది, నేను కూడా తినిచూస్తాను. నాకు ఒక ప్లేటు సొరకాయ కోఫ్తా ఇవ్వండి. ఇదిగోండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి కోఫ్తా తింటాడో అతను ఎంతో సంతోషిస్తాడు. ఆహా, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ కోఫ్తా నిజంగా చాలా బాగుంది. నేను ఇక్కడికి నా స్నేహితులను కూడా పంపిస్తాను, అందరికీ చెప్తాను. నెమ్మది నెమ్మదిగా సరస్వతి 10 రూపాయల కోఫ్తా అన్ని చోట్ల చర్చనీయమవుతుంది. అందరూ కూడా సరస్వతి బండి ముందు లైన్లు కట్టి నిలబడతారు. ఇక తమ తమ వంతు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్ల ఇంటి పరిస్థితి కూడా పూర్తిగా మెరుగుపడుతుంది. బన్సీ ఒక మంచి స్కూల్కి వెళ్లటం మొదలు పెడతాడు. అసలు ఈ ముసలావిడ ఏం మాయ చేసిందో ఏమో, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇవాటి నుంచి 3 నెలల క్రితం ఇంట్లో 10 రూపాయల పట్టకారు కూడా లేదు, కానీ ఇప్పుడు చూడు, ఆవిడ భూముల మీద భూములు కొనేస్తుంది. ఖచ్చితంగా ఏదో రహస్యం దాగుంది. మీరు సరిగ్గా చెప్పారు భీమనాథన్న, ఖచ్చితంగా ఏదో రహస్యం దాగుంది. ఇవాళ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత ఆ బండిని లోయ లోపలికి దోసేద్దాం. దాని గురించి మీరేం కంగారు పడకండి అన్నా, ఆ పని నేను చూసుకుంటాను. ఆ బండి సంగతి నాకు వదిలేయండి. ఎప్పుడైతే రాత్రి అవుతుందో భీమనాథ్ మనిషి అక్కడికి వెళ్లి బండి దగ్గర నిలబడతాడు. బండి దగ్గర నిలబడగానే అక్కడ మరుగుజ్జు అప్సరస ప్రత్యక్షమవుతుంది. తను, నాకు తెలుసు, ఈ ఊరి వాళ్లే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇదంతా చేస్తారు అని.
నవ్వుతూ సంతోషంగా ఉన్న ఈ కుటుంబానికి దిష్టి పెడతారు అని. మరగుజ్జు, నువ్వు నన్నేం చేస్తావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నన్ను నా పని చేసుకోనివ్వు. నువ్వు నా మాట ఇలా చెప్తే వినవు. ఆగు, నేను ఇప్పుడే నీకు బుద్ధి చెప్తాను. ఆ మరుగుజ్జు అప్సరస తన శక్తులతో ఆ దొంగకి రెక్కలు వచ్చేలా చేస్తుంది. ఎప్పుడైతే అతనికి రెక్కలొస్తాయో అతను ఎగురుతూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. కాపాడు, నన్ను కింద కదించు, నన్ను కాపాడు, నన్ను కింద కదించు, కాపాడు, నన్ను కింద కదించు. ఆ దొంగ అరుపులు వినగానే అక్కడికి చాలా మంది జనం వస్తారు. సరస్వతి ఇంకా బన్సీ కూడా బయటికి వస్తారు. ఏం జరుగుతోంది అసలు ఇక్కడ? ఇంతకీ ఎవరు నువ్వు? ఈ మరుగుజ్జుతో చెప్పండి నన్ను కిందకు దించమని. నేనింకెప్పుడు దొంగతనం చేయను. నాకు ఇదంతా చేయమని భీమనాథే చెప్పాడు. నేనెప్పుడు చెప్పాను? ఇతను అబద్ధం చేస్తున్నాడు. నేను అలా ఎందుకు చెప్తాను? ఇవాటి నుంచి ఎవరైనా సరే సరస్వతి అమ్మ బన్సీని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే వాళ్లకు కూడా ఇదే గతి పడుతుంది. వీళ్ళిద్దరినీ పోలీసులకి అప్పగించండి. ఊరి వాళ్లందరూ కలిసి భీమనాథ్ ఇంకా ఆ దొంగని పోలీసులకి అప్పగిస్తారు. ఇక తన దుకాణాన్ని మళ్లీ చాలా బాగా నడిపిస్తుంది సరస్వతి. సరస్వతి 10 రూపాయల కోఫ్తా అన్ని చోట్ల చర్చనీయమవుతుంది. నేను మీ కోఫ్తా గురించి బాగా విన్నాను. మీరు నాకు పనీర్ కోఫ్తా చేసిస్తారా? తప్పకుండా, తప్పకుండా ఇస్తాను. ఎప్పుడైతే సరస్వతి అమ్మ ఆ ఆంగ్లేయుడికి పన్నీర్ కోఫ్తా చేసిస్తుందో అప్పుడు అతను ఆ వీడియోని బ్లాగ్ ద్వారా ఇంటర్నెట్లో వేస్తాడు. ఆ వీడియోకి బోలెడన్ని లైక్స్ ఇంకా కమెంట్స్ వస్తాయి. ఆ వీడియో ద్వారా దేశ విదేశాల్లో కూడా సరస్వతి అమ్మ కోఫ్తా చర్చనీయమవుతుంది. బన్సీ మంచి స్కూల్లో చదువుతాడు. సరస్వతి అమ్మ తన 10 రూపాయల కోఫ్తాతో చాలా సంతోషంగా జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. పేదవాళ్లకు సాయం చేస్తుంది.